Very good morning, everybody. Welcome to Velugu Paper Analysis. Ivalti Velugu Paper lo banner item Pragati Bhavan ku poniyaru, BRK Bhavan ku raniyaru. Yada povali evaraina sare janaliki problem vaste asalu ekkadiki povalo telika, evariki cheppukovalo telika, nana avasthalu padutunna paristhi rashtramlo. Dani gurinchina banner item vachindi andi Bhoomala Lolli. Malla modatiki dani gurinchina vartha chuddam. Chali malli perigindandi. మూడు రాష్ట్రాల్లో బండ్లు కదలే నిన్న చెక్క జామ్ కి సంబంధించిన వార్త. మరో ఏడు వ్యాక్సిన్ రెడీ అవుతున్నాయి అని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. దాని గురించిన వార్త. ఇలాంటి బోర్డని వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలని వినిపించేస్తా. ఇది స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టండి. మనం అక్కడ ఫోటో చూద్దాం ఫస్ట్. మాస్టర్ హెడ్ పక్కన ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అస్సాం లో ఆయన సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మహిళలు మోడీ పేరుతో దీపాలు వెలిగించిన ఫోటో మనం చూస్తున్నాం. అస్సాంలో ఉత్సాహాన్ని చూసి సంతోషంగా ఉందని చెప్పి ఫోటోని మోడీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాని గురించిన ఫోటో అది. ఇక బ్యానర్ ఐటమ్ కొద్దామండి. ఫస్ట్ మనం అక్కడ ఫోటో చూడొచ్చు. శనివారం బీఆర్కే భవన్ ముందు విజిటర్స్ ని లోపలికి పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్న ఫోటో అది. ఏదైనా సమస్య వస్తే సీఎం ను కలవాలనుకుంటే ప్రగతి భవన్ గేటు దాకా కూడా పోనీయరు. పోనీ మంత్రుల్ని కలుద్దామంటే వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఉంటారో కూడా ఎవరికి తెలియదు. ఇట్లా కాదు, సెక్రటేరియట్ లో, అంటే సెక్రటేరియట్ అంటే బీఆర్కే భవన్ తాత్కాలిక సెక్రటేరియట్, అక్కడ ఆఫీసర్ని కలుద్దామన్నా సరే జనాలకు ఎవరికి వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రజల కోస విని దిక్కే లేకుండా పోయిన పరిస్థితి. ఆపత్తితో వచ్చేవారికి భరోసా ఇచ్చే నాదుడే కరువయ్యాడని చెప్పి చూస్తున్నాం. వినతి పత్రాలు ఎవరికి ఇవ్వాలో, ఫిర్యాదులు ఎవరికి చేయాలో, అసలు బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్ ని కూలగొట్టిండ్రు. తర్వాత మంత్రులు ఆఫీసర్లు అందరు కూడా తలో దిక్కుపోయారు. సెక్రటేరియట్ ఉన్నప్పుడు మంత్రుల్ని ఆఫీసర్ని కలవాలన్నా కాస్త వీలయ్యేటిది, ఏ సమస్యలున్నా వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగే లేదు, అసలు మంత్రులు ఎక్కడుంటారో, ఏ టైంలో ఎక్కడ అందుబాటులోకి ఉంటారో ఎవరికి అర్థం కాదు. సీఎం ని కలవాలంటే ప్రగతి భవన్ కి పోవడమే. అసలు ఎమ్మెల్యేలు మంత్రులకే అది చాలా కష్టం. అసలు మామూలు జనం అయితే ప్రగతి భవన్ గేట్ దగ్గర కూడా వెళ్లే సిచ్యుయేషన్ లేదు. సెక్రటేరియట్ ని బీఆర్కే భవన్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మామూలు జనం ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన విషయాలండి ఇవన్నీ. నిజానికి బీఆర్కే భవన్ ని సెక్రటేరియట్ బీఆర్కే భవన్ కి సెక్రటేరియట్ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా విజిటర్స్ ఎవరిని రానియట్ల. మొదట్లో ఏమో ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఎమర్జెన్సీ పని ఉంటే కొంతమందిని అలౌ చేసేవారు, బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసేసారు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూసినాం. రోజు కూడా రకరకాల పనుల కోసం సెక్రటేరియట్ ఉన్నదే, ప్రజలు ఇష్యూస్ ఉంటే వాటిని అధికారులని వాళ్ళని కలిసి వీళ్ళు వినతి పత్రాలు కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడం కానీ ఇందుకోసమే వస్తారు. ఇదివరకు అయితే సెక్రటేరియట్ కి దాదాపు 500 మంది, ఇదివరకు కాదు మామూలు రోజుల్లో కూడా ఒక 500 మంది జనం సెక్రటేరియట్ కి వస్తుంటారు. ప్రధానంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎక్కువగా వస్తుంటారండి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం. సెక్రటేరియట్ బిల్డింగ్ షిఫ్టింగ్ కంటే ముందు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 దాకా విజిటింగ్ అవర్స్ ఉండేటివి, బట్ ఇప్పుడు అసలు విజిటింగ్ అవర్స్ కూడా లేవు. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. అయితే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయం చూడొచ్చు. సెక్రటేరియట్ లోని ఒక సీనియర్ ఐఏఎస్ అభిప్రాయం, సెక్రటేరియట్ లో విజిటింగ్ అవర్స్ ని తీసేయడం నా సర్వీస్ లో ఫస్ట్ టైం చూస్తున్నా. నేను జిల్లాలో పనిచేసినప్పుడు పరిచయం ఉన్న రైతుకి ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, పట్టాలో తక్కువ భూమి పడింది. ఆ పని కోసం రైతు నన్ను కలిసేందుకు సెక్రటేరియట్కి వస్తే సెక్యూరిటీకి ఫోన్ చేసి అతన్ని లోపలికి పంపించాలని చెప్పిన. ఆ రైతు నాకు తెలుసు కాబట్టి నేను ఫోన్ చేసి రమ్మని చెప్పినాను. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి, అసలు ఎవరూ తెలియకుండా కామన్ మ్యాన్ ఏదైనా ప్రాబ్లమ్ తో వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అసలు ఊహించుకుంటేనే మనం తెలుస్తుంది అని చెప్పి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్న మాట. శనివారం బీఆర్కే భవన్ కు వచ్చిన సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకటేష్ రెడ్డి ఆవేదన మనం అక్కడ చూడొచ్చండి. నా భూమిని సర్పంచ్ అనుచరులు కబ్జా చేసిండ్రు, దీనిపై కలెక్టర్ను మంత్రి కేటీఆర్ ను కలిసిన సర్వే చేయించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖకు అప్లై చేసుకున్నా. సెక్రటేరియట్ లోని రెవెన్యూ శాఖకు వెళ్తే పని అవుతుందని చెప్పి స్థానిక ఆఫీసర్లు చెప్తే వచ్చినా కానీ లోపలికి పోనిస్తలేరు, గేటు కాడిని పోలీసులు ఆపేసిండ్రు. సో ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకి ఎదురవుతోంది. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. భూముల లొల్లి మళ్ళా మొదటికి, అదే పేజ్ లో మనం చూస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన టైంలో ఏదైతే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వకుండా పార్ట్ బి కేటగిరీలో కొన్ని భూములు చేర్చారో ఆ భూ వివాదాల కథ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి చూస్తున్నాం. రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునల్స్ ని కేవలం పెండింగ్ లో ఉన్న రెవెన్యూ కోర్టు కేసులకే పరిమితం చేయడం, కొత్త కేసులు వేటిని విచారించొద్దని చెప్పి ఇన్ఛార్జ్ సిసిఎల్ఏ సిఎస్ సోమేష్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ పార్ట్ బి భూముల పరిష్కారానికి సంబంధించి నీలి నీడలు అలుముకున్నాయని చెప్పి చూస్తున్నాం. రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులు కేవలం 16,137 మాత్రమేనండి, అంటే ఒక 41,000కి పైగా ఎకరాలకు సంబంధించి పార్ట్ బిలో ఈ రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులు. అయితే రెవెన్యూ కోర్టులకు ఎక్కని పార్ట్ బి వివాదాలు కొన్ని ఉన్నాయి, అవైతే 16 లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించినవట. సో రెవెన్యూ చట్టాల ఎక్స్పర్ట్స్ ఈ విషయం చెప్తున్నారు. మరి ఆ భూముల సంగతి ఏంటి అని చెప్పి ఇప్పుడు పార్ట్ బిలో ఉన్న భూములవి
రెవెన్యూ కోర్టు కేసులు అయితేనే పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో మరి వీటి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. భూ చట్టాల ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఎం సునీల్ కుమార్ చెప్తున్నారు, రెవెన్యూ ట్రైబ్యునల్స్ కి ఇప్పటికే విచారణలు ప్రారంభించాయి. ఏ కోర్టు అయినా ట్రైబ్యునల్ అయినా ముందు ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చి వాదనలు విని కేసులు పరిష్కరించాలి. కానీ రెవెన్యూ ట్రైబ్యునల్స్ మాత్రం ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదు, రికార్డుల ఆధారంగానే కేసులు పరిష్కరించబోతున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే బార్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులు ఇలా ఇస్తే హైకోర్టులో నిలబడే అవకాశం లేదు, భూ వివాదాల పరిష్కారానికి నెలే గడువు పెట్టడం కరెక్ట్ కాదు. అంతలో ఆ భూ వివాదాలన్నీ పరిష్కారం అయ్యే వరకు కూడా శాశ్వత ప్రాతిపదికన రెవెన్యూ ట్రైబ్యునల్స్ కొనసాగించాలి అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. దాని గురించి చూద్దాం మన లోకల్ పేజీలో. చలి మళ్ళీ పెరుగుతోందండి, రాత్రి 7 నుంచే చలి మొదలవుతోంది, ఉదయం కూడా 8 అయినా సరే సూర్యుడు కనిపించట్లా. సో రాత్రిపూట సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేరకు మినిమం టెంపరేచర్స్ తగ్గాయి అని చెప్పి మనం చూస్తున్నాం. పాఠ్యాలలో ఆందోళన చేస్తున్న రైతుల ఫోటో మనం అక్కడ చూడొచ్చు, నిన్న చెక్కజాం సందర్భంగా తీసిన ఫోటో అది, దాని గురించి చూద్దాం. ఇక సెకండ్ పేజ్ కి వస్తే సెకండ్ పేజ్ లో చలి పెరిగింది. సో చలి పంజా విసురుతోంది, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈశాన్యం వైపు నుంచి చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం సాయంత్రం టైంలో చల్లగాలులకు జనం వణికిపోతున్న పరిస్థితి. సో దాని గురించిన వార్త. ఇక మళ్ళా మొదటికి, సో మనం ఫస్ట్ పేజ్ రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన కంటిన్యూషన్ చూద్దాం. అసలు మామూలుగా పార్ట్ బి లో ఎలాంటివి ఉంటాయంటే, సివిల్ రెవెన్యూ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అన్నదమ్ముల తగాదాల్లో అంటే భూ పంపకాల్లో తేడాలు వచ్చిన భూములు, అసైన్డ్ భూములకు ఇచ్చిన పట్టాల్లో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య తేడాలుంటే అవి, అండ్ ఓనర్షిప్ విషయంలో వివాదాలు ఉన్న భూములు, రెవెన్యూ అటవీ భూములకు సంబంధించి సరిహద్దు వివాదాల్లో ఉన్నవి, సర్వే రద్దు బదల్ భూములు, అన్యాక్రాంతమైన వక్ఫ్ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, నిషేధిత జాబితాలోని భూముల్ని, వీటన్నిటినీ కూడా పార్ట్ బి కింద చేర్చారు. అయితే ఇలాంటి భూములు 16 లక్షల ఎకరాల వరకు ఉంటాయని చెప్పి కూడా అంచనా. ఇందులో సివిల్ కోర్టు వివాదాల్లో 111,258 ఎకరాలు, రెవెన్యూ కోర్టు వివాదాల్లో కేవలం 41,961 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇవి వీటి మీద అర్జీలు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్లో అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఆప్షన్ ద్వారా పెద్ద సంఖ్యలో అప్లై కూడా చేసుకున్నారు జనాలు. ఆ అర్జీలు నేరుగా కలెక్టర్ లాగిన్ లోకి వెళ్తాయి. కొత్త కేసులో విచారణ చేపట్టొద్దని చెప్పి సర్కార్ ఆదేశించింది కాబట్టి మొత్తం ఈ అర్జీలన్నింటినీ ఈ ఆప్షన్ కింద ఎవరైతే పెట్టుకుంటారో అవన్నింటినీ కూడా పక్కన పెట్టేసే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి చూస్తున్నాం. సో రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న 16,137 కేసుల్ని మాత్రమే రెవెన్యూ ట్రైబ్యునల్స్ విచారిస్తాయి. సో మిగతా వారు వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే అని చెప్పి చూస్తున్నాం. ఇప్పటికే వేల కొద్ది కేసులు సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఇదంతా కూడా పేదలకి చాలా ఖర్చుతో కూడుకున్న ఇష్యూ అని చెప్పి చూస్తున్నాం. అందుకే రెవెన్యూ ట్రైబ్యునల్ పరిధిని, కాలపరిమితిని పెంచాలని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ ముస్తియాల అశోక్ కుమార్ చెప్తున్నారు, ధరణి పోర్టల్ నే పక్కా హక్కుల రికార్డుగా ప్రభుత్వం చెప్తోంది. ఈ పోర్టల్ రావడానికి ముందు తయారైన భూ రికార్డుల్లో లోపాలున్నాయి, అలాంటి భూముల పట్టాదారు పాస్బుక్లను టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి, భూ విస్తీర్ణంలో కూడా తేడాలు ఉన్నాయి, వీటిని మార్చేలా ధరణిలో అవకాశం ఇవ్వాలి అని చెప్పి. సో పార్ట్ బి వివాదాల్ని కలెక్టర్లు 2 నెలల్లో పరిష్కరించాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించిన నెల రోజులు అయినా సరే ఇప్పటికీ కూడా ఎక్కడ అడుగు ముందుకు పడలా. ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ ఆదేశాలతో మరింత ఇబ్బందులు రాబోతున్నాయి జనాలకు అని చెప్పి చూస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రమోషన్స్ లో గందరగోళం. సో దాని గురించి మనం సెకండ్ పేజ్ లోని ఈ వార్త చూస్తున్నాం. ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో గందరగోళం నెలకొన్న సిచ్యుయేషన్ అండి. అసలు సర్కార్కి ఏమాత్రం తెలియకుండానే 12 పోస్టులను అప్గ్రేడ్ చేసేశారు, ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇచ్చేశారు. అదేంటి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే మనం కొత్త పోస్టులేం క్రియేట్ చేయట్లేదు కదా, జస్ట్ అప్గ్రేడేషనే కదా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో 5-6 రోజుల్లోనే ఇప్పుడు దీంతో పెద్ద ఎత్తున గొడవలు కూడా వచ్చాయి ఉద్యోగుల ఆఫీసర్ల మధ్య. సో 5-6 రోజుల్లోనే ఈ ప్రమోషన్లన్నీ మళ్ళీ రద్దు చేసినట్లుగా తెలిసింది. అయితే ఓ కింది స్థాయి ఆఫీసర్ ఈ ప్రమోషన్ల లిస్ట్ రెడీ చేశారని చెప్పి ఎంప్లాయీస్ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిన పరిస్థితి. పోస్టులను అప్గ్రేడ్ చేయాలంటే సర్కార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ నేను చెప్పాను కదా, కొత్త పోస్టులు ఏం క్రియేట్ చేయట్లేదు, పర్మిషన్ అక్కర్లేదని చెప్పి ఉన్నత విద్యామండల అధికారులు చెప్పిన పరిస్థితి. ఏపీ తెలంగాణ మధ్య హైయర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ విభజన ఇంకా పూర్తి కాలేదు, ఏపీకి అలాట్ అయిన పోస్టుల్లో కూడా ప్రమోషన్లు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. యాక్చువల్లీ ఒక ప్రస్తుతం డీడీగా కొనసాగుతున్న మరో అధికారికి ఫినాన్స్ ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చారు. నిజానికి తెలంగాణకు అసలు ఫినాన్స్ ఆఫీసర్ పోస్టే లేదు, ఆ పోస్ట్ ఏపీకి అలొకేట్ అయింది. అది కూడా డెప్యుటేషన్ పద్ధతిలో తీసుకోవాలని 2012లో రిలీజ్ చేసిన జీవో నెంబర్ 78లో ప్రభుత్వం చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రమోషన్స్ విషయంలో కొంతమంది ఎంప్లాయీస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఉన్నత విద్యామండలి మొత్తం వెనక్కి తగ్గి మొత్తం ప్రమోషన్లు అన్నింటినీ కూడా మళ్ళీ రివర్షన్ పొందినట్లుగా వీళ్ళందరితో కూడా సంతకాలు తీసుకుంది అని చెప్పి చూస్తున్నాం. జాన్31లోగా ప్రమోషన్లు పూర్తి చేయాలని చెప్పి కేసీఆర్ ఆదేశించారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో 12 మందికి ప్రమోషన్స్ ఇచ్చారు. అయితే వీటిలో గెస్టెడ్ పోస్టులకు తప్పనిసరిగా సర్కార్ గైడ్ లైన్స్
అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ వేయాలి సర్కార్ గైడ్ లైన్స్ ప్రకారం. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ తో కమిటీ వేసి జస్ట్ వాళ్ళతో మమ అనిపించారు. ఫైనాన్స్ ఆఫీసర్, డీడీ, అసిస్టెంట్ సెక్రటరీ, 3 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ, 3 సీనియర్ అకౌంటెంట్ పోస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇప్పుడు ఉద్యోగులు కొనసాగుతున్న పోస్టులనే అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్ ఇచ్చారు. ఇదే వివాదాస్పదమైంది అని చెప్పి చూసినాం. ఇక పూర్తి స్థాయిలో ఫిజికల్ హియరింగ్ మొదలు పెట్టడం చెప్పి హైకోర్టు ని బార్ అసోసియేషన్ కోరిందండి. ఇప్పటికే మాల్స్, విద్యా సంస్థలు మొత్తం అన్ని కూడా ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి ఇక హైకోర్టులో కూడా పూర్తి స్థాయిలో ఫిజికల్ హియరింగ్ మొదలు పెట్టడం అని చెప్పి బార్ అసోసియేషన్ హైకోర్టుకి విజ్ఞప్తి చేసింది. 27 మంది డాక్టర్లు డిస్మిస్ అయ్యారండి. డిఎంయూ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళని తొలగిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా వీళ్ళందరూ కూడా అనధికారికంగా డ్యూటీలకు రాకపోవడంతో వీళ్ళని టెర్మినేట్ చేసినట్లు చెప్పారు. మరో 7 వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కొన్ని కొన్ని 3 వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి, 2 ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పి చెప్పారు. ఫేజ్ 1 లో ఒకటి, ఫేజ్ 2 దశలు మరొకటి ఉన్నాయి. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని వ్యాక్సిన్స్ వస్తేనే తొందరగా దేశం మొత్తం కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంతటితో ఆగకుండా ఇంకా రీసెర్చ్ లో అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పారు. దేశంలో 50 ఏళ్లు పైబడ్డ వారికి మార్చిలో స్టార్ట్ చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అని చెప్పి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. దాని గురించిన వార్త, ఫస్ట్ డే 15437 మందికి, సో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కరోనా వ్యాక్సినేషన్ నిన్న స్టార్ట్ అయింది. డీజీపీ రాచకొండ సిపి వ్యాక్సిన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ పోలీసులకి స్టార్ట్ అయింది. తొలి రోజు 530 సెంటర్స్ లో 15,000 పైగా మంది వేయించుకున్నారండి. ఇద్దరికి మాత్రమే మైనర్ రియాక్షన్స్ వచ్చాయని చెప్పి కూడా చెప్పారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న సుమారు 1.9 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటిదాకా 2,08,922 మంది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అయితే తొలి రోజు 41,666 మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. బట్ 15,437 మంది మాత్రమే వచ్చారు, సగం కూడా రాలే. హైదరాబాద్ లో 3,000 మందికి పైగా పోలీసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సింది, కానీ 1,832 మంది మాత్రమే వేయించుకున్నారు. సో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టీకా వేయించుకోవాలి అని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్, ఏఆర్ పోలీసులతో పాటు ఆక్టోపస్ బెటాలియన్స్ తో కలిపి మొత్తం 12,000 మందికి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేశారండి. సో దీనికి సంబంధించి మల్కాజ్గిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ సెంటర్ ని సిపి మహేష్ భగవత్ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత టీకా వేయించుకున్నారు. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం, మొత్తం 48 వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉన్నతాధికారులు చెప్పారు. దాని గురించిన వార్త. ఇక అదే పేజ్ లో ప్రముఖ రచయిత దక్షిణమూర్తి కన్నుమూశారండి. ప్రముఖ తెలుగు భాషావేత్త, రచయిత బోరంకి దక్షిణమూర్తి నిన్న చైతన్యపురిలో తన ఇంట్లో చనిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన దక్షిణమూర్తి తెలుగు భాషకి ఎనలేని సేవ చేశారు. దాని గురించిన వార్త. బీపీ పెరిగితే అలర్ట్ చేస్తుంది, వెహికల్స్ నడిపేటప్పుడు పల్స్ రేట్ తగ్గినా హెచ్చరిస్తుంది. ఒక వ్యక్తి ట్రక్ నడుపుతున్నాడు, సడన్ గా హార్ట్ బీట్ తగ్గి పల్స్ రేట్ పడిపోయింది. తెలియకుండానే ట్రక్ ని డివైడర్ కి ఢీ కొట్టాడు. సో ఈ హార్ట్ బీట్ బాగా పడిపోవడం, వెంటనే ట్రీట్మెంట్ అందకపోవడంతో పాపం అతను చనిపోయాడు. సో ఈ ఘటన అతని చుట్టాల ఫ్యామిలీలో ఒక అమ్మాయిని బాగా కలిచేసింది. ఇలాంటి కష్టం ఇంకెవరికి రాకూడదని చెప్పి 9th క్లాస్ చదివే అమ్మాయి తన సైన్స్ టీచర్ సహాయంతో ఒక మంచి ఇన్నోవేషన్ చేసింది, గ్లవ్స్ కనిపెట్టింది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. స్మార్ట్ గ్లవ్స్ తయారు చేసిందండి. ఆ గ్లవ్స్ వేసుకుని లారీ నడిపేటప్పుడు ఒకవేళ అతని పల్స్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, అతని హార్ట్ బీట్ లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సరే వెంటనే లైట్స్ వెలుగుతాయి. ఆ లైట్స్ చూసి వెంటనే డ్రైవర్ అలర్ట్ అయి గాడి పక్కన నిలిపి అతను వెంటనే చికిత్స కోసం వెళ్ళొచ్చు, దీనివల్ల ప్రమాదాలని నివారించవచ్చు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తోంది. సో ఇది సీతాఫల్ మండి, సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్న సఫియా బేగం రూపొందించినండి స్మార్ట్ గ్లవ్స్ ని. స్టేట్ లెవెల్ అవార్డు కూడా దక్కింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి నేషనల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి పంపేందుకు సఫియా రెడీ అవుతోంది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. దీన్ని ఇంకా మోడర్నైజ్ చేయాలి అని చెప్పి కూడా ఆమె ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ బీపీ లేదా హార్ట్ బీట్ లో పల్స్ రేట్ లో ఏమైనా తేడాలు వస్తే లైట్లు వెలుగుతాయి. బట్ మెల్లగా ఫ్యామిలీ మెంబర్స్ కి మెసేజ్ అలర్ట్లు వెళ్లేలా కూడా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సఫియా చెప్తోంది. అన్ని కావాల్సిన వస్తువులన్నీ కోటిలో కొనుక్కుందట, మొత్తం 2,000 లోపే ఖర్చు అయిందని చెప్పి కూడా అమ్మాయి చెప్తోంది. స్టేట్ లెవెల్లో లాక్డౌన్ టైంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆన్లైన్ సైన్స్ ఫెయిర్ ని నిర్వహించాయి. సో టీచర్ పద్మజ సహాయంతో సఫియా దీన్ని కనిపెట్టింది, దీని వివరాలని అప్లోడ్ చేసింది. హైదరాబాద్ నుంచి 12 ప్రాజెక్టులు వెళ్ళగా వాటిలో స్మార్ట్ గ్లవ్స్ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాజెక్ట్ గా ఎంపికైంది. నేషనల్ లెవెల్లో జరిగే ఇన్స్పైర్ మేళా కూడా ఇది సెలెక్ట్ అయింది అని చెప్పి మనం చూసినాం. స్టూడెంట్లను ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి సైన్స్ టీచర్ పద్మజ చెప్తున్నారండి.
సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా మాకున్న రిసోర్సెస్ ఆధారంగానే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సఫియా బేగం 9th క్లాస్ చదువుతోంది, అమ్మాయి చెప్తోంది మా అమ్మ తరఫు బంధువు ఒకరికి వచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు రాకూడదని చెప్పి మా టీచర్ సహాయంతో ఇట్లా దీన్ని రూపొందించినాను. చాలా సంతోషంగా ఉంది, నేషనల్ ఫెయిర్ కి మా ప్రాజెక్ట్ సెలెక్ట్ అవ్వడం అని చెప్పి చెప్తోంది. నేషనల్ సైన్స్ ఫెయిర్ తర్వాత దీన్ని తక్కువ ఖర్చుతోనే తయారు చేసి అవసరమైన వారికి ఇస్తాను అని చెప్పి కూడా సఫియా చెప్తున్న పరిస్థితి, దాని గురించిన వార్త. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయి అండి, మనకి ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి పెద్దగా ఇది ఉండదని చెప్పి, బట్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇటు పేరెంట్స్ నుంచి కానీ అటు టీచర్స్ నుంచి కానీ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఎంకరేజ్మెంట్ లభించిన పిల్లలు ఇట్లా సఫియా లాగా జెమ్స్ లాగా తయారవుతారు. ఎనీవేస్ ఫెంటాస్టిక్ ఇన్నోవేషన్ బై హర్. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, సీఎం పుట్టినరోజున కోటి వృక్షార్చన. సో నిన్న పోస్టర్ రిలీజ్ చేశారండి మంత్రి కేటీఆర్ అండ్ ఎంపీ సంతోష్ కుమార్. ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుగా ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా మొక్కలు నాటి వాటి కాపాడే బాధ్యత తీసుకోవాలి, అదే మనం కేసీఆర్ కి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి కూడా అన్నారు. ఈ ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని చెప్పి సంతోష్ పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొందంచిన వాళ్ళు 9000-3650000 నెంబర్ కి జిఐసి అని మెసేజ్ చేయాలట. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ అప్పుడు వస్తుందట. మొక్కలు నాటుతూ దిగిన సెల్ఫీల్ని యాప్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు. సో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి సీఎం కేసీఆర్ సంతకంతో కూడిన వనమాలి సర్టిఫికేట్ పంపిస్తామని చెప్పి కూడా సంతోష్ చెప్పారు. దాని గురించిన వార్త. తెలంగాణకు అన్యాయం చేయం, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. సో కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం చేయదు అని చెప్పి నిన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. మోడీ సర్కార్ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాన్ని కలుపుకుని పోతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఎలాంటి అన్యాయం జరగల కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకి, బడ్జెట్ ని మొత్తం ఒక జాతీయ దృక్పథంతో రూపొందించామని చెప్పి కూడా ఆయన అన్నారు. రైల్వే లైన్లకు, రాష్ట్రంలో రైల్వే లైన్లకు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించాం అని చెప్పి మాట్లాడారు. మెయిన్ గా కేంద్ర బడ్జెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆయన వచ్చారు. సో హోటల్ మారియట్ లో ఒక ఇంటరాక్షన్ జరిగింది. రాష్ట్ర బీజేపీ లఘు ఉద్యోగ భారతి ఆధ్వర్యంలో మేధావులు, ఇండస్ట్రియలిస్టులతో ఆయన భేటీ అయ్యారు. సో దీనికి సంబంధించి ఆయన్ని వివేక్ శాలువ కప్పి సన్మానించారు. అంతకుముందు పార్టీ స్టేట్ ఆఫీస్ లో అనురాగ్ సింగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీడియాతో కూడా మాట్లాడారు. రాష్ట్రంలో 29,000 కోట్ల పనులు జరుగుతున్నాయి కేంద్ర నిధులతో అని చెప్పి అనురాగ్ చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 13,990 కోట్లు విడుదల చేసినట్లు కూడా ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా పెంచినట్లు చెప్పారండి. స్పెషల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు 9,172 కోట్లు కేటాయించామని చెప్పి కూడా చెప్తున్నారు. పెట్రోల్ పై స్టేట్ ట్యాక్స్ లు ఎక్కువ, కేంద్రం విధిస్తున్న ట్యాక్స్లు కంటే అని చెప్పి అన్నారు. అగ్రిసెస్ వల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయి, పెరగవు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. గ్యాస్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ని బట్టి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయని చెప్పన్నారు. అండ్ నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తున్నామని చెప్పన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీల్ని మాత్రమే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మరొకసారి క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ ఎంత బాగుంది అంటే, బడ్జెట్ వచ్చినప్పటి నుంచి కూడా సెన్సెక్స్ ఆకాశమే హద్దుగా పెరుగుతోంది, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందో బడ్జెట్ అని చెప్పి కూడా అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుని మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంది, అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అగ్రి చట్టాలపై అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ట్యాక్స్ టెర్రరిజం అంతానికి మేము ఎన్నో రిఫార్మ్స్ తెచ్చామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ డిఫెన్స్ బడ్జెట్ కి సంబంధించి ఎవరో తెలియని వాళ్ళు ఏదో ట్వీట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, బట్ డిఫెన్స్ బడ్జెట్ లాస్ట్ టైం కంటే పెంచినామని చెప్పి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. విదేశాల్లో కూర్చుని కొందరు దేశంలో గొడవలు జరిగేలా ప్రజలు రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇల్లు అనేది మోడీ లక్ష్యం. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే అక్కడ ప్రజలే చూసుకుంటారని చెప్పి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. అయితే రాష్ట్ర భవిష్యత్ కోసం అవినీతి, కుటుంబ పాలనకి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని చెప్పి సంజయ్ అన్నారండి. బీజేపీ స్టేట్ చీఫ్ సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల మయంగా మార్చారు, కేంద్ర స్కీమ్లనే పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, బట్ దేనికి కూడా మోడీ ఫోటో కూడా పెట్టడం లేదని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఎన్నో స్కీమ్స్ అమలు కావడం లేదు, ఎందుకంటే కేంద్రం ఫండ్ ఇస్తుంది కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే ఆ పథకం అమలవుతుంది. ఇట్లా కేంద్ర పథకాలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల అట్లనే ఆగిపోయి రాష్ట్రంలో అమలు కాకుండా ఎంతో మంది దీనివల్ల ఆ లబ్ధిని పొందలేకపోతున్నారని చెప్పి సంజయ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావుతో సహా టీఆర్ఎస్ లీడర్స్ ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేదు, అంటే వాళ్ళు బడ్జెట్ మీద సాటిస్ఫైడ్ గానే ఉన్నట్లు అర్థమవుతోంది అని చెప్పి కూడా మాట్లాడారు. అయినా ఎంత మంచి బడ్జెట్ పెట్టినా విమర్శలు అయితే కామన్ గానే వస్తాయి కదా అని చెప్పి కూడా సంజయ్ అన్నారు.
ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగబోతోందండి. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సీఎం కేసీఆర్ నోటి నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా కేటీఆర్ పట్టాభిషేకానికి సంబంధించి అని చెప్పి కూడా. సో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, లీడర్లు అందరూ కలిపి ఒక 500 మంది దీనికి రాబోతున్నారు. పార్టీ మెంబర్షిప్ రెన్యువల్, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఇందులోనే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక అండ్ ఈ నెల 11న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ అండ్ కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దాని గురించిన వార్త అండ్ అదే పేజ్ లో ఎన్నికలపై మాణిక్యం ఠాగూర్ రివ్యూ చేశారండి. త్వరలో జరగబోయే ఎన్నికలపై ఖమ్మంలో ఇవాళ రివ్యూ చేయబోతున్నారు. నిన్న హైదరాబాద్ వచ్చారు, నేరుగా ఖమ్మం చేరుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన చర్చించబోతున్నారు. బూత్ లెవెల్ కమిటీలతో కూడా సమావేశం కాబోతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. రికార్డు స్థాయిలో వడ్లు కొన్నామని చెప్పి సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఏడాది చాలా రికార్డు స్థాయిలో కొనుగోలు చేశామని చెప్పి దాని గురించిన వార్త అండ్ గాంధీ కలలకు తగ్గట్లు కేసీఆర్ పాలన. సో గాంధీ గుడి క్యాలెండర్ ఆవిష్కరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. నిన్న గుసాడి కనకరాజుకి సన్మానం కూడా చేశారు. మహాత్మా గాంధీ ఏవైతే కలలు కన్నారో దానికి అకార్డింగ్ గానే సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని చెప్పి గుత్తా మాట్లాడారు. గాంధీజీ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు, ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు, దేశానికి గాంధీజీ ఎంత సేవ చేశారో రాష్ట్రానికి కేసీఆర్ కూడా అంతే సేవ చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణని దేశంలోనే 1 రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పి గుత్తా కొనియాడారు. నిన్న శాసనమండలిలో గాంధీ గుడి క్యాలెండర్ ని ఆయన ఆవిష్కరించి ఈ కామెంట్స్ చేశారు. గుస్సాడి కనకరాజుకి 10,000 చెక్ను కూడా ఇచ్చారు. దాని గురించిన వార్త ఇవాళ హుజూర్ నగర్ లో బీజేపీ గిరిజన భరోసా యాత్ర చేయబోతోందండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గిరిజన భరోసా యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ చేయబోతోంది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలంతా కూడా దీనికి హాజరు కాబోతున్నారు. లోకల్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి గిరిజనుల భూములను ఆక్రమిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇవాళ సభ ఇంపార్టెంట్ గా మారింది. పంట సేకరణ బాధ్యత మార్కెటింగ్ ఉద్యోగులదే అని మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వ విధానాలతో దిగుబడులు బాగా పెరిగాయని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. 15,000 కోట్ల విలువైన ఉత్పత్తులు మార్కెట్ లోకి రాబోతున్నాయి రాష్ట్ర సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్ల. వీటి సేకరణ బాధ్యత పూర్తిగా మార్కెటింగ్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులే అని చెప్పి ఆయన చెప్పారు. పెరిగిన ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసి రైతులకు న్యాయమైన ధర లభించేలా చూడాలి అని చెప్పి ఏడాదిగా సీఎం చెప్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో శంషాబాద్ లో పెరిషబుల్ కార్గో విస్తరణకి ప్రభుత్వం సహకరించాలి అని జిఎంఆర్ ప్రతినిధులు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దాని గురించిన వార్త ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరదామని చెప్పి లెఫ్ట్ పార్టీలు ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ చూడొచ్చండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా జర్నలిస్ట్ జయసారథి నిలబెట్టాయి లెఫ్ట్ పార్టీలు. హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరుని కూడా ఇప్పటికే సిపిఐ, సిపిఎం కన్ఫర్మ్ చేశాయి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ తో పొత్తు యోచనలో ఉన్నాయి లెఫ్ట్ పార్టీలు అని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో స్కూల్ అసిస్టెంట్ పండిట్ ప్రమోషన్లకు భాషా పండితులే అర్హులు. సో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ల పోస్టులకి భాషా పండితులు మాత్రమే క్వాలిఫై అవుతారని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి అడ్డుగా ఉన్న జీవోలు 11, 12 ని సవరిస్తూ జీవో నెంబర్ 2 and 3 రిలీజ్ చేసింది. సో 8,630 మంది పండిట్లకు దీని వల్ల లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. యాడ పోవాలి. సో మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, మామూలుగా విజిటర్స్ నుంచి ఆధార్ నెంబర్ తీసుకుని లోపలికి అనుమతి ఇచ్చేవారు. ఇది వరకు ఆయా శాఖల సెక్రటరీలను విజిటర్స్ కలిసి తమ సమస్యలు చెప్పి ఏమైనా వినతి పత్రాలు అవి ఇచ్చేవారు. సెక్రటరీలు కూడా విజిటింగ్ అవర్స్ లో అందుబాటులో ఉండేవారు. కానీ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం 2019 అక్టోబర్ లో సెక్రటేరియట్ లోని మెజారిటీ శాఖల్ని పక్కనే ఉన్న బీఆర్కే భవన్ కి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా విజిటింగ్ అవర్స్ ఎత్తేశారు. షిఫ్టింగ్ పూర్తయ్యే వరకు విజిటింగ్ అవర్స్ లేవని చెప్పారు, బట్ షిఫ్టింగ్ అయిపోయినా సరే విజిటింగ్ అవర్స్ మాత్రం పునరుద్ధరించలేదని చెప్పి చూసినాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే విజిటింగ్ అవర్స్ ని ఎత్తేసినట్లు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన పరిస్థితి. సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే చెప్పాను కదా తెలిసిన ఆఫీసర్ ఉంటే ఆయన పోలీసులకి ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని పంపించు అని చెప్పి అంటే కొన్నిసార్లు లెటర్ రాసి పంపిస్తేనే అలో చేసే సిచ్యుయేషన్. అట్లా కాదని ఎవరినైనా పంపితే మాపై యాక్షన్ ఉంటుందని చెప్పి ఒక ఎస్పీఎఫ్ పోలీస్ చెప్తున్న పరిస్థితి. అసలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు. వినతి పత్రాలు తీసుకుని పని చేస్తామని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. మళ్ళీ కలిసి పని కాలేదని గుర్తు చేస్తే సెక్రటేరియట్ కి వెళ్ళదని చెప్పి మంత్రులు చెప్తున్నారు. సెక్రటేరియట్ కి వెళ్తే అక్కడేమో లోపలికి రానియట్లేదని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
అన్లాక్ తో దాదాపు అన్ని సెక్టర్స్ తెరుచుకున్నా సరే ఈ కరోనా రూల్స్ కేవలం బీఆర్కే భవన్ కేనా అన్న విమర్శలు కూడా వస్తున్నాయండి. టెంపరీ సెక్రటేరియట్ బీఆర్కే భవన్ లోకి ఎంట్రీకి కరోనా రూల్స్ అడ్డొస్తున్నాయి. సినిమా టాకీస్ కూడా 100% తెరుచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం ఇంతేనా అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సిఎంఆర్ఎఫ్ చెక్ల కోసం కనీసం 100 మంది రోజు వస్తుంటారు సెక్రటేరియట్ కి. కొందరు చెక్ డ్యూ డేట్ దాటిపోయింది, మరికొందరేమో చెక్ పై పేరు తప్పుగా పడింది అని ఇలాంటి ఇష్యూస్ వస్తారు. బట్ ఈ చెక్లు ఇచ్చే రెవెన్యూ శాఖ సెక్షన్ కి వెళ్ళడం పెద్ద ఛాలెంజ్ గా మారింది జనాలకి. ఆ సెక్షన్ నుంచి ఎవరైనా ఆఫీసర్ ఫోన్ చేస్తేనే లోపలికి పంపుతున్నారు అని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. సో బాధితులు పని పూర్తి చేసుకునేందుకు చోటా మోటా లీడర్లను ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ చేయి తడిపితే పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా చూస్తున్నాం. ప్రగతి భవన్ బాటలోనే బీఆర్కే భవన్ కూడా వెళ్తోందండి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు ఎప్పుడు కూడా ప్రజల్ని కలిసేందుకు ఒక టైం కేటాయించేవారు, వాళ్ళ సమస్యలు విని వినతి పత్రాలు కూడా తీసుకునేవారు, సాధ్యమయ్యే పనులు పూర్తి చేసి వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు సీఎం ను కలవడం అంటే అది చాలా అసలు ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. ప్రగతి భవన్ లోకి సీఎం షిఫ్ట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళడం పెద్ద పెద్ద లీడర్లకే కలగా మారిపోయిన పరిస్థితి. ఇంకా కామన్ మ్యాన్ పాపం ఎక్కడ వెళ్ళగలుగుతారు? సో బయట నుంచి చూడడం తప్ప ప్రగతి భవన్ లోపలికి వెళ్లి సీఎం ని కలిసి సమస్యల్ని చెప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ సీఎం ఎవరినన్నా కలవాలన్నా వాళ్ళని పిలిపించుకుంటారు తప్పించి వాళ్ళంతటి వాళ్ళుగా ఎవ్వరు కూడా సీఎం ని కలిసే ఛాన్స్ లేదు. ప్రగతి భవన్ చుట్టూ అనుక్షణం నిఘా వర్గాల కదలిక, సిసి కెమెరాల పహారా ఎప్పుడు కూడా ఉంటుంది. ఏడాదిన్నరగా బీఆర్కే భవన్ లో కూడా సేమ్ ప్రగతి భవన్ తరహాలోని విజిటర్స్ ని రానివ్వట్లేదు, చుట్టూ కూడా మఫ్టీల్లో ఉంటున్నారు, 50 సిసి కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్న పరిస్థితి అని చెప్పి మనం ఆటకాల్లో చూస్తున్నాం. సో ఎడపోవాలి, ఎవరికి గోస చెప్పుకోవాలో తెలియక రాష్ట్రంలో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు నిరసనగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారండి, ఎమ్మెల్యే పదవిని వదిలేసిన టీడీపీ నేత అని చెప్పి చూస్తున్నాం. ఉద్యమం తప్పదని చెప్పి ట్రేడ్ యూనియన్స్ కూడా హెచ్చరిస్తున్నాయి. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్మికులు దీన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. స్టీల్ ప్లాంట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ తీశారు. అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. నీతి ఆయోగ్ సూచనతోనే బీజేపీ తెలంగాణ లఘు ఉద్యోగ భారతి ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్స్ ఇండస్ట్రియలిస్ట్ తో నిన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఏవైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉంటే వాటిని ప్రైవేటీకరిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు, ఆయన స్పీకర్ కి పంపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధానితో ఈ విషయం మీద మాట్లాడాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దాని గురించిన వార్త. మేక్ ఇన్ ఇండియాపై ఫోకస్ పెట్టాలని చెప్పి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అంటున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పి అన్ని రాష్ట్రాల సీఎస్లకి ఆయన సూచించారు. రోడ్ నెట్వర్క్ పెంచడంతో పాటు కనీస వస్తువులు ఇంప్రూవ్ చేయడం, వైద్యం, ఆరోగ్యం, న్యూట్రిషన్ రంగాల్ని మరింత మెరుగుపరచడం వంటి విషయాలపై ఫోకస్ చేయాలని చెప్పన్నారు. అండ్ జీనోమ్ వ్యాలీలో వైరాలజీ ల్యాబ్ జాగ్రత్త చూసేందుకు రావాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లెటర్. యాక్చువల్లీ హైదరాబాద్ లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని 2017 లో చెప్పింది కేంద్రం. ఇందుకయ్యే పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పి కూడా చెప్పింది. అయితే ల్యాబ్ ఏర్పాటు కోసం ఒక 2 ఎకరాల జాగా ఇవ్వండి అని చెప్పి మాత్రం కేంద్రం అడిగింది. హైదరాబాద్ లో వెంగళరావు నగర్ లో హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న జాగా ల్యాబ్ ఏర్పాటుకి అనుకూలంగా ఉంటుందని చెప్పి కేంద్ర అధికారులు సూచించారు. 2018 లో కేంద్ర టీం ఆ స్థలాన్ని పరిశీలించి ఓకే కూడా చేసింది. అయితే ఆ భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకోల. ఆ తర్వాత ఇంకా 7.5 తర్వాత కోటిలోని ఒక పాత బిల్డింగ్ లో ల్యాబ్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2019 డిసెంబర్ లో డాక్టర్ కేఎల్ రమేష్ నేతృత్వంలో సెంట్రల్ హెల్త్ టీం వచ్చి చూసి ఇది అసలు పనికిరాదు, ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా జాగా కేటాయించాలని చెప్పి కోరింది. షామీర్పేట్ యాచారంలోని హెల్త్ డిపార్ట్మెంట్ స్థలాల్ని స్టేట్ హెల్త్ ఆఫీసర్లు సెంట్రల్ టీమ్ కి చూపించారు. సో ఆ రెండిట్లో ఎక్కడిచ్చినా ఓకే అని చెప్పి సెంట్రల్ టీం చెప్పినా సరే రాష్ట్ర సర్కార్ ఇప్పటిదాకా కూడా జాగా ఇవ్వడానికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కోటిలోని పాత బిల్డింగ్ లో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత స్థలం ఇస్తామని చెప్పి ప్రపోజల్ ని వాళ్ళు పెడితే కేంద్రం తిరస్కరించిన పరిస్థితి. ఇప్పుడు 7 తర్వాత మళ్ళీ స్థలం కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర సర్కారే ప్రపోజల్ పంపింది అని చెప్పి చూసినాం. మరి ఎందుకు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు చురుకొచ్చింది అంటే మొత్తం దేశంలో ఈ మధ్య కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటుకి నిధులు కేటాయించడం, కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల దగ్గర ల్యాబ్ లేక చాలా ఇబ్బంది పడింది. మన దగ్గర కూడా కరోనా వచ్చిన కొత్తలో శాంపిల్స్ అన్నింటినీ కూడా పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించిన పరిస్థితి. సో ఇట్లా ఏవైనా వ్యాధులు వచ్చినా, ఏదైనా రీసెర్చ్ జరగాలన్నా సరే వైరాలజీ ల్యాబ్ ఉండడం చాలా అవసరం. సో ఏపీ కూడా మేము స్థలం ఇస్తామని చెప్పి ముందుకు రావడం మనం గమనించాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని
మనం కనుక చురుకు ప్రదర్శించకపోతే ఎక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుందో వైరాలజీ ల్యాబ్ అని చెప్పి ఎట్టకేలకి మన రాష్ట్ర అధికారులు కదిలి మేము స్థలం ఇస్తాము ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రతిపాదన పంపినట్లుగా మనం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి వైరాలజీ ల్యాబ్ వల్ల. కరోనా, జికా, ఎబోలా వంటి కొత్త కొత్త వైరస్ల నిర్ధారణ టెస్టులు మన దగ్గర వైరాలజీ ల్యాబ్ ఉంటే ఇక్కడే జరగవచ్చు. ప్రస్తుతం జికా, ఎబోలా తదితర సస్పెక్టెడ్ కేసుల శాంపిల్స్ ని పూణేలో వైరాలజీ ల్యాబ్ కే పంపిస్తున్నారు. సో ఎప్పుడైనా సరే కొత్త వైరస్లు, వింత వ్యాధులు, వింత లక్షణాలు ఇవన్నీ కనిపించిన వెంటనే శాంపిల్స్ టెస్ట్ చేసి రోగ నిర్ధారణ చేసేందుకు వైరాలజీ ల్యాబ్ చాలా కీలకం. కొత్త కొత్త వైరస్లు కూడా గుర్తించడం ఇక్కడే జరుగుతుంది. సో వారం 10 రోజుల్లో సెంట్రల్ టీమ్ స్థల పరిశీలనకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఉన్నతాధికారి చెప్తున్నారు. ఎక్కడిస్తున్నారంటే కర్కపట్ల వద్ద జీనోమ్ వ్యాలీ థర్డ్ ఫేజ్ కోసం కేటాయించిన స్థలంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం కేటాయించిన చోట కానీ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పి రాష్ట్ర అధికారులు సూచించారు. అయితే పూర్తి స్థాయిలో ల్యాబ్ ఏర్పాటయ్యే వరకు కూడా హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ వెనకాల ఓల్డ్ బిల్డింగ్ లో ల్యాబ్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. దాని గురించిన వార్త. కాళేశ్వరం 3rd TMC కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని చెప్పి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర సర్కార్కి లెటర్ రాసింది. కాళేశ్వరం 3rd TMC పనులకి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని చెప్పి ఈ లెటర్ లో క్వశ్చన్ చేసింది. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో పాటు 7 ప్రాజెక్టులు, సీతారామ లిఫ్ట్ స్కీమ్, దేవాదుల థర్డ్ ఫేజ్, కంతనపల్లి వాటర్ గ్రిడ్, పెన్గంగ బ్యారేజ్లు, పాకాల లేక్ డైవర్షన్ స్కీమ్ లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాకు సమర్పించాలని చెప్పి గోదావరి బోర్డు కోరింది. ఇంతకుముందే యాక్చువల్లీ ప్రాజెక్టుల డిపిఆర్ సమర్పించాలని చెప్పి గోదావరి బోర్డు అడిగిందండి. బోర్డుతో పాటు సిడబ్ల్యూసీ కూడా పర్యావరణ అనుమతుల వివరాలు ఇవ్వాలని చెప్పి లెటర్ రాసిన రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదు. అసలు కాళేశ్వరం 3rd TMC కింద కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టుతో పాటు పాత ప్రాజెక్టుల కింద ఎంత మేర ఆయకట్టును స్టెబిలైజ్ చేస్తున్నారన్న ప్రశ్నకు కూడా మన రాష్ట్రం నుంచి జవాబు లేని పరిస్థితి. సో సర్కార్ డిపిఆర్లు ప్రాజెక్టుల క్లియరెన్స్లు ఇతర వివరాలు ఇచ్చి అనుమతులు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. దాని గురించిన వార్త. ఇథనాల్ తయారీ పెంచండి అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీలకి కేంద్రం సూచించింది. రైతులకు బకాయిలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశించింది. చెరకు రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలి, బకాయిలు పేరుకుపోయేలా చూడొద్దు, నష్టాల నుంచి బయటపడేయాలి అని చెప్పి కేంద్రం చెప్తోంది. దానికోసమే చక్కెరతో పాటు ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని చెప్పి షుగర్ ఫ్యాక్టరీని కేంద్రం ఆదేశించిందని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇథనాల్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహించడానికి వాటి రేట్లు పెంచింది. దీని తయారీని 3 గ్రేడ్స్ గా వర్గీకరించిందండి. చెరకుని క్రష్ చేస్తే వచ్చే రసంతో నేరుగా తయారు చేసే ఇథనాల్ ని లీటర్ కి 62.65 రూపాయల చొప్పున కొంటారట. సగం చక్కెర, సగం రసంతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తే దీని బి గ్రేడ్ అంటారు. లీటర్ కి 57.61 రూపాయలు ఇస్తారట. చక్కెర తయారయ్యాక మిగిలే వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తే సి గ్రేడ్ అంటారు. దాన్ని లీటర్ కి 45.69 రూపాయలకు కొనాలి అని చెప్పి ఆయిల్ కంపెనీలు ఫ్యాక్టరీలకి ఈ మేరకు చెల్లిస్తాయని చెప్పి కూడా చూస్తున్నాం. సో చెరుకు రైతులకి సరైన ధర రాకపోవడంతో పాటు మిల్లులు భారీగా బకాయి పడ్డంతో కేంద్రం ఈ డెసిషన్ తీసుకుంది. సో దాని గురించిన వార్త. అండ్ కంది కొనుగోళ్లు షురు కాలే, ఒక్క సెంటర్ కూడా తెరవని మార్క్ఫెడ్. పంట చేతికొచ్చి 4 రోజులైంది కంది పంట, బట్ సర్కార్ పట్టించుకుంటలేదు. సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకి అందిన కాడికి అమ్ముకుంటున్న పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. మీనమేషాలు లెక్క పెడుతోంది ప్రభుత్వం. పంట చేతికొచ్చి 4 రోజులైంది, బట్ 77,000 టన్నుల కందులు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ అనుమతి ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు కొనుగోళ్లు స్టార్ట్ చేయకపోవడం మనం గమనించాలి. రాష్ట్ర సర్కార్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ప్రతి ఏటా కూడా మార్క్ఫెడ్ తో మొత్తం కందులు కొనుగోలు చేసింది. బ్యాంకులో రుణాలు తీసుకుని కందులు సేకరించి వాటిని అమ్మి బ్యాంకులకి మార్క్ఫెడ్ బాకీలు చెల్లిస్తుంటుంది. ఏటా కొనుగోలు అమ్మకాల్లో మార్క్ఫెడ్ కు వస్తున్న లాస్ ని భరించాల్సిన సర్కార్ ఇప్పుడు చేతులెత్తేసింది. సో ఏడాది కొనుగోలు చేయాలా వద్దా కందులు అనేది మార్క్ఫెడ్ కి అంతుపట్టకుండా ఉంది అని చెప్పి ఆటగాళ్ళు చూసినాం. మార్క్ఫెడ్ ఒక్క సెంటర్ కూడా ఈసారి తెరవలేదండి కంది కొనుగోళ్లకు సంబంధించి. ఈ ఏడాది కంది పంట ఎక్కువ వేశారు రాష్ట్రంలో. దాదాపు 3 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. సెంట్రల్ పూల్ కోటా 77,000 టన్నులు పోగా స్టేట్ పూల్ కింద 2 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాలని చెప్పి మార్క్ఫెడ్ అంచనా వేసింది. అసలు ఎప్పుడు ప్రారంభిస్తారు కొనుగోళ్ళు అనే దానిపై కూడా 4 రోజులైనా ఇంకా స్పష్టత రాలేదు అని చెప్పి చూస్తున్నాం. దీనివల్ల పాపం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అడ్డికి పావుసేర్ లెక్కన సగం పంట అమ్ముకున్నారు అని చెప్పి చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా నష్కల్ కి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నారు, సెంట్రల్ తెరవకపోవడంతో క్వింటాల్ 5,600 చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న, క్వింటాల్ కు 400 చొప్పున 15 క్వింటాళ్లకు 6,000 నష్టపోయినాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా డిమాండ్ తెలుసుకుంటున్నామని చెప్పి మార్క్ఫెడ్ చైర్మన్ మారర గంగారెడ్డి చెప్తున్నారు. అన్ని జిల్లాల డిఎంలతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కందుల డిమాండ్ పై సమీక్షిస్తున్నాం. మామూలుగా త్వరలోనే సెంట్రల్ స్టార్ట్ చేస్తాం, ఎంఎస్పీ 6,000 ఉంది కానీ బహిరంగ మార్కెట్ లో 7,000 వరకు కందుల ధరలు పలుకుతున్నాయి, అందుకే రైతులు ప్రైవేట్ అమ్ముకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త.
అండ్ అమెరికాలో కరోనా డెత్స్ ఆగుతలేదండి. నెల రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి, కానీ అమెరికాలో డెత్స్ మాత్రం అంతే స్థాయిలో ఉన్నాయి. జాన్ ఫస్ట్ వీక్ లో రోజు యావరేజ్ గా 3 లక్షల కొత్త కేసులు వస్తాయి, సెకండ్ వీక్ లో 2 లక్షలకి, ఫెబ్ ఫస్ట్ వీక్ నాటికి 1.30 లక్షలకి తగ్గాయి. బట్ మరణాలు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. జాన్ నుంచి మధ్య మధ్యలో 1-2 రోజులు 1000కి పైగా మరణాలు రికార్డ్ అయ్యాయి. కొన్ని రోజుల్లో అయితే యావరేజ్ మరణాలు 3000 దాటినాయట. చాలా రోజుల్లో సుమారు 2000 పైగా మరణాలు నమోదవుతున్న పరిస్థితి. వ్యాక్సిన్ వచ్చినా సరే కేసులు తగ్గేందుకు టైం పడుతుంది అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ 2020 ఫిబ్రవరి 6న అమెరికాలో ఫస్ట్ డెత్ జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కేసులు మరణాలు అన్ని కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో ఏడాది పూర్తయ్యేసరికి అంటే శనివారం నాటికి 4.70 లక్షల మంది అమెరికాలో కరోనాకి బలైపోయారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో గ్రేటర్ లో ఫేక్ ఇన్సూరెన్స్ దందా, నకిలీ సర్టిఫికేట్లతో సగానికి పైగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ చేయించాలంటే వేలల్లో ఉంటుంది. ఏటా ఇన్సూరెన్స్ చేయించాలంటే ఎక్కడ డబ్బు కట్టాలి? సో చాలా మంది రాంగ్ రూట్ ఎంచుకుంటున్నారు. 1-3 వేలు చెల్లిస్తే చాలు, ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా బ్రోకర్లు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. దీనే ఇన్సూరెన్స్ గా ఆర్టీఐ అధికారులకు చూపించేస్తున్నారు. కొన్నేళ్లుగా సిటీలో ఈ దందా నడుస్తున్నా, ఎక్కడ దీని మీద ఎవరు దృష్టి పెట్టట్ల ఈ మధ్య మరీ ఎక్కువైంది ఈ దందా అని చెప్పి చూస్తున్నాం. సో కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఫేక్ ఇన్సూరెన్స్ లు రెడీ చేస్తున్నారు. ఆర్టీఐ ఆఫీస్ దగ్గర ఉండే బ్రోకర్లను కలిస్తే చాలు, ఈ ఫేక్ ఇన్సూరెన్స్ ఇప్పించేస్తున్నారు. ఇందులో చాలా మంది వాటాలు పోతున్నట్లుగా, చాలా మందికి వాటాలు పోతున్నట్లుగా సమాచారం ఉంది. ఆర్టీఐ ఆఫీసులో అయితే బహిరంగంగానే జరుగుతుందండి ఇదంతా. వెహికల్ ని బట్టి ఛార్జ్ చేస్తారు. 2 వీలర్ అయితే 1200 అట, ఆటో అయితే 2-3 వేలు, 4 వీలర్ అయితే 5-6 వేలు కడితే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారట. ఆటోలు, కార్లు, స్కూల్ వ్యాన్లు, హెవీ వెహికల్స్ రెన్యువల్ కానీ, ఫిట్నెస్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే ఇవేవి జరగాలన్న. కానీ చాలా వెహికల్ ఓనర్లకు ఈ విషయం పెద్దగా తెలియక ఆర్టీఐ ఆఫీస్ దాకా వస్తుంటారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆర్టీఐ అధికారులే కొంతమంది దగ్గరుండి మళ్ళీ మరీ వీళ్ళని ఫేక్ ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. అవసరాన్ని బట్టి గంటల్లో ఇన్సూరెన్స్ రెడీ చేసి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. సో అమాయకులైన వెహికల్ ఓనర్స్ చాలా నష్టపోతున్నారని చెప్పి చూస్తున్నాం. అయితే ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తెలుస్తుందండి. మామూలుగా మనం ఇన్సూరెన్స్ చేయించుకునే దానికోసమే కదా. వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే యాక్సిడెంట్ టైంలో గాయపడే వారికి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే వెహికల్ ఏమైనా బాగా దెబ్బతింటే దానికి ఇన్సూరెన్స్ కవర్ అవుతూ ఉంటుంది. కానీ ఫేక్ ఇన్సూరెన్స్ తో ఇవేమీ కుదరవు. ప్రమాదం జరిగినప్పుడు బాధితుడు, వెహికల్ ఓనర్ ఇద్దరు కూడా నష్టపోవాల్సిందే. చాలా వరకు ఫేక్ ఇన్సూరెన్స్ ల వ్యవహారం కూడా ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడుతుంటుంది. యాక్సిడెంట్ల కారణంగా నష్టపోయే వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ మస్ట్ చేస్తే, కొందరు ఇట్లా దొంగ ఇన్సూరెన్స్ ద్వారా లక్ష్యాన్ని నెరవేరకుండా చేస్తున్నారని చెప్పి ఆర్టీఐ అధికారులు అంటున్నారు. ఉప్పల్ ఆర్టీఓ రవీందర్ అంటున్నారు, బార్ కోడ్ తో పట్టేయొచ్చు అని చెప్పి, తమ వద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా తనిఖీ చేస్తాం, ఆర్టీఐలకు ఎలాంటి సంబంధం ఉండదు, ఇన్సూరెన్స్ బిల్లులపై ఉండే బార్ కోడ్ సాయంతో నకిలీలను పట్టేస్తామని చెప్పి అంటున్నారు. మోటార్ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ దయానంద్ అంటున్నారు, రెగ్యులేటరీ అథారిటీతో లింక్ చేయాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్టీఐ మధ్య సమాచారం మార్పిడి జరిగితే ఫేక్లు కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో వీకెండ్ చిల్, సో 100% సీటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో నిన్న వీకెండ్ సందర్భంగా చాలా మంది ఆల్మోస్ట్ 80-85% సినీ లవర్స్ అందరూ కూడా మల్టీప్లెక్స్ కి దానికి వెళ్లి చిల్ అయ్యారు. సేఫ్టీ ప్రికాషన్స్ మేనేజ్మెంట్స్ తీసుకోవడం వల్ల కూడా బాగానే థియేటర్స్ కి దానికి వచ్చారని చెప్పి చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, దూర విద్యా పరీక్షల ఆగమాగం, గందరగోళంలో కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనం చూస్తున్నామండి. 8 నుంచి కేవలం ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అట. ఫస్ట్ సెకండ్ ఇయర్ కి అసలు పోస్ట్ పోన్ చేస్తారు. ఆఫీసర్ల తీరుతో స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చెప్పి ఆర్టికల్ లో చూడొచ్చు. జీవోల్ని అడ్డం పెట్టుకుని భూముల్ని పువ్వాడ రెగ్యులరైజ్ చేసుకున్నాడని చెప్పి భట్టి ఆరోపించారు ఖమ్మంలో. కమిషన్లకు ఆశపడే డిజైన్ మార్చిండ్రు అని చెప్పి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చేతకానితనంతో GO 69 అమలు పట్ల స్టేట్ వాటా ఇస్తే సైనిక్ స్కూల్ తిరిగి తెస్తామని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ న్యాయ వ్యవస్థ హక్కుల్ని కాపాడుతోంది అని చెప్పి గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. అండ్ ఇవాళ బెంగాల్ అస్సాం లో మోడీ పర్యటన ఉందండి. త్వరలోనే బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగాల్లోని హల్దియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని, అస్సాంలో హైవేలు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లని ఇవాళ లాంచ్ చేస్తారు. దాని గురించిన వార్త. 3 రాష్ట్రాల్లో బండ్లు కదలే, మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ చెక్కా జామ్. సో నిన్న చెక్కా జామ్ లో భాగంగా పంజాబ్ లోని జలంధర్, ఢిల్లీ నేషనల్ హైవే పై రైతులు బైఠాయించారు. దానికి సంబంధించిన ఫోటో చూడొచ్చు. సో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చెక్కా జామ్ జరిగిందండి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మాత్రం జరిగింది. సో రోడ్లపై రైతులు బైఠాయించి ఎమర్జెన్సీ వెహికల్స్ ని మాత్రమే అనుమతించారు. ఢిల్లీలో భారీగా బందోబస్తు చేశారు. అక్టోబర్ 2 దాకా కూడా ప్రొటెస్టులు కొనసాగిస్తామని చెప్పి రాకేష్ టికాయత్ చెప్తున్నారు.
డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఇండ్లకు వెళ్లమని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అండ్ దేశం కోసమే రైతుల సత్యాగ్రహ ఉద్యమం అని చెప్పి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, దేశాన్ని బాగు చేసేందుకే వాళ్ళు సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారని చెప్పి మాట్లాడారు. మమత ఈగో వల్ల రైతులు నష్టపోయారని చెప్పి జేపీ నడ్డా అన్నారండి. కేంద్రంపై కోపంతోనే పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ ని మమత అమలు చేయలేదు, ఆమె ఈగో వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారని చెప్పి ఆయన కామెంట్ చేశారు బెంగాల్ రోడ్ షోలో. సో నదియా జిల్లాలో రథయాత్రను స్టార్ట్ చేశారు బీజేపీ చీఫ్ నడ్డా. దేశంలో మరొక 11,713 మందికి కరోనా వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్లు చెప్పారు. రికవరీ రేట్ 97.19 చేరుకుందండి, 1.9% చేరుకుంది శనివారానికి. వీగర్లపై చైనా అకృత్యాలు నీకు కనిపిస్తలేవా, పాప్ సింగర్ రిహానాకు వీగర్ యాక్టివిస్ట్ సూటి ప్రశ్న అని చెప్పి చూసినాం. పాప్ సింగర్ రిహానా ఏదైతే అగ్రి చట్టాల విషయంలో ట్వీట్ చేసిందో అప్పటి నుంచి కూడా అభాస్ పాలైంది. అయితే దీనిపై ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి జనాన్ని ఉద్దేశించి ఆమె పోస్ట్ పెట్టింది. ఇప్పుడు దాన్నే తిరిగి ఆమెకి పోస్ట్ చేశారు. మయన్మార్ లో సైనిక పాలనపై కూడా ఆమె స్పందించింది ఈ మధ్య. సో మానవ హక్కుల పరిశీలన గ్రూప్ పెట్టిన ట్వీట్ ని పోస్ట్ చేస్తూ తన ప్రార్థనలు మయన్మార్ ప్రజలతో ఉంటాయని చెప్పి కామెంట్ చేసింది. అయితే ఈ రెండింటి మీద స్పందించిన రిహానాకు వీగర్ ముస్లింలపై చైనా అకృత్యాలు, మయన్మార్ సైనికులు రోహింగ్యాలను ఊచకోత కోయడం వంటి విషయాలు గుర్తుకు రావట్లేదా అని చెప్పి స్వచ్ఛంద కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు. మనం దీనిపై ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఆమెకే తగిలేలా కౌంటర్ ఇచ్చారు. వీగర్ క్యాంపులో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి రుషాన్ అబ్బాస్ యాక్టివిస్ట్ మండిపడ్డ పరిస్థితి. దాని గురించిన వార్త. మయన్మార్ లో ఇంటర్నెట్ బంద్ చేశారండి, సోషల్ మీడియా మూగబోయింది అక్కడ. నిరసనలు పెరుగుతుండడంతో డేటా సర్వీసులు మిలిటరీ ఆపేసిన పరిస్థితి. రండి మాట్లాడుకుందాం అంటున్నారు, ఇండియాతో చర్చలకు రెడీ అని చెప్పి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఇక్కడ చిన్నోళ్ళు గేమ్ ఆడటం కష్టం, ఇండియాలో గేమ్ స్టాప్ ఛాన్స్ లేదు అని చెప్పి చూసినాం. ఇక్కడ ఫండ్స్ తమ షార్ట్ పొజిషన్లు బయట పెట్టవు, షేర్లను బారో చేసి షార్ట్ చేద్దామంటే అది లాంగ్ ప్రాసెస్ అని చెప్పి ఆటకలు చూడొచ్చు. అండ్ 300 మంది జాబ్ మారాలంటున్నారు. సో లింక్డ్ఇన్ జాబ్ సీకర్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, ఇండియాలో కెరియర్ గ్రోత్ అవకాశాలు బాగున్నాయని చెప్పి తెలిసింది. ఏడాది జాబ్ మార్కెట్ లో పోటీ బాగా పెరుగుతుందట, పనిచేసే ప్రతి 4లో 3 జాబ్స్ మారాలని కోరుకుంటున్నట్లుగా వాళ్ళ సర్వేలో తెలిసిందట. భారతరత్న డిమాండ్ ఆపండి ప్లీజ్ అని చెప్పి సోషల్ మీడియా యూజర్స్ ని రతన్ టాటా కోరుతున్నారు. ఇండియన్ అయినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను, నాకు ఇది చాలు, అనవసరంగా నాకు భారతరత్న ఇవ్వాలని జరుగుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆపండి అని చెప్పి ఆయన కోరారు. దాని గురించిన వార్త. ఇవ్వండి ఇవాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ రోజు వెయిట్ చేయండి. మార్నింగ్ 8 వచ్చేస్తాను వెలుగు పేపర్ ని వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ నైస్ సండే. రేపు కలుద్దాం 8:00. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.